పాపులర్ మార్వెల్ క్యారెక్టర్స్లో చాలా వరకు రియాలిటీకి దగ్గరగా అడ్వాన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీతో ఎప్పటికైనా పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్న క్యారెక్టర్స్ అంటే ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, క్యాప్టెన్ అమెరికా. కానీ ఎప్పటికీ పాసిబుల్ కాని క్యారెక్టర్స్లో ఫస్ట్ స్పాట్లో ఉండే ఫేమస్ క్యారెక్టర్ అంటే హల్క్. ఎందుకంటే హల్క్ క్యారెక్టర్కి సంబంధించి ప్రతి చిన్న విషయం, ఆరిజిన్ నుండి పవర్స్ వరకు, అంతా కంప్లీట్ ఫిక్షనల్గానే ఉంటుంది. ఎలా అంటే, ఒక 5 ఏళ్ల పిల్లాడి నుండి 15 ఇయర్స్ టీనేజర్గా సెకండ్స్లో పెరిగినట్టు. అది పాసిబుల్ అయ్యే ఛాన్సే లేదని మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపాసిబుల్ అని 2 మినిట్స్లో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్తో చెప్పడం కన్నా ఎందుకు పాసిబుల్ కాదో డీప్గా తెలుసుకుంటేనే హల్క్ లాంటి క్యారెక్టర్ని బాగా అర్థం చేసుకున్నట్టు. గామా రేస్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? హల్క్ ట్రాన్స్ఫర్మేషన్లో ఇన్స్టెంట్ మజిల్ బిల్డప్ ఎలా జరుగుతుంది? జరిగేటప్పుడు బ్రూస్ బెనర్ బాడీలో జరిగే రియాక్షన్స్ ఏంటి? రియాలిటీలో వాటి పాసిబిలిటీ ఏంటి? ఇలా ప్రతి క్వశ్చన్ని స్మాష్ చేద్దాం. లెట్స్ అండర్స్టాండ్ ది సైన్స్ ఆఫ్ హల్క్. రాబర్ట్ బ్రూస్ బ్యానర్ అనే న్యూక్లియర్ ఫిజిసిస్ట్ యుఎస్ ఆర్మీ కోసం తయారు చేస్తున్న అటామిక్ బాంబ్ కన్నా స్ట్రాంగెస్ట్ న్యూక్లియర్ వెపన్ గామా బాంబ్ని టెస్ట్ చేస్తున్నప్పుడు రిలీజ్ అయిన హ్యూజ్ లెవెల్ గామా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతాడు. గామా బాంబ్ మనకు తెలిసిన అటామిక్ బాంబ్కి కామిక్స్లో ఉండే 10 టైమ్స్ పవర్ఫుల్ వర్షన్. దానిలో రేడియేషన్ డోస్ మనం ఊహించలేని లెవెల్లో ఉంటుంది. సర్ప్రైజింగ్గా ఆ హై లెవెల్ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యాక కూడా బ్రూస్ బెనర్ బతికే ఉంటాడు. కానీ తర్వాత తెలుస్తుంది తనలో మరొక పర్సనాలిటీ ఉంది అని. కోపం వచ్చినప్పుడు ఇంక్రెడిబుల్ హల్క్ అనే మాన్స్టర్లా మారిపోతాడని. మార్వెల్ మూవీస్లో చూపించినట్టు గామా రేస్ గ్రీన్ కలర్లో ఉండవు. అసలు వాటికి ఒక కలర్ లేదు. అవి మన విజిబుల్ స్పెక్ట్రమ్కి కనిపించవు. కాబట్టి వాటిని డిస్క్రైబ్ చేసే కలర్ మనకి తెలియదు. అయితే ఈ గామా రేస్ నిజంగానే ఒక మనిషికి సూపర్ పవర్స్ ఇచ్చేంత పవర్ఫుల్లా అంటే పవర్ఫులే. కానీ సూపర్ పవర్స్ ఇవ్వడంలో కాదు, ఈజీగా చంపడంలో. జనరల్గా ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ అవ్వడమే మన బాడీస్కి అస్సలు మంచిది కాదు. కానీ హల్క్ బాడీని టచ్ చేసిన గామా రేస్ ఎక్స్రేస్ని మించిన హయ్యెస్ట్ ఎనర్జీ రేడియేషన్. ఇంకా దానికి మించిన రేడియేషన్ ఎక్స్పోజర్ని డీప్ స్పేస్లోనే వెతకాలి. మరి అలాంటిది ఒక గామా బాంబ్ ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు గామా రేస్కి హెవీ డోస్లో ఎక్స్పోజ్ అయితే ఏమవుతుంది? అక్కడికక్కడే ఆ మనిషి చనిపోతాడు. ఒకవేళ చనిపోకపోతే ఒక వాకింగ్ క్యాన్సర్లా మారిపోతాడు. ఇంకా భయంకరంగా ఆ గామా రేడియేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి దానివల్ల నిజంగా చనిపోయిన మనుషులు కూడా ఉన్నారు. మేరీ క్యూరీ, మదర్ ఆ�్ మోడర్న్ ఫిజిక్స్గా పిలిచే మేరీ క్యూరీ, రేడియం 226 ఎలిమెంట్స్ ఉన్న టెస్ట్ ట్యూబ్స్ని ల్యాబ్ కోట్స్లో ఉండే పాకెట్స్లో క్యారీ చేయడంతో, బాడీకి క్లోజ్ కాంటాక్ట్ ఉండడంతో, రేడియేషన్ పాయిజనింగ్తో July 4, 1934 చనిపోయారు. కానీ చనిపోయిన తర్వాత కూడా మేరీ క్యూరీ బాడీ రేడియో యాక్టివ్గానే ఉంది. 100 ఏళ్ల తర్వాత కూడా మేరీ క్యూరీ వాడిన వస్తువులు, బట్టలు, ఫర్నిచర్, బుక్స్, ల్యాబ్ నోట్స్ అన్నీ ఇప్పటికీ రేడియో యాక్టివ్గానే ఉన్నాయి. ఇప్పటికే కాదు, అవి ఇంకో 1600 సంవత్సరాల వరకు రేడియో యాక్టివ్గానే ఉంటాయి. ఆ వస్తువుని చూడాలనుకునే విజిటర్స్ కానీ గెస్ట్స్ కానీ ఒక లీగల్ డాక్యుమెంట్పై సైన్ చేసి ఒక ప్రొటెక్టివ్ గేర్ వేసుకునే చూడాలి. మరి అంతకు మించిన రేడియేషన్ని బ్రూస్ బ్యానర్ ఎలా సర్వైవ్ అయ్యాడో చెప్పడానికి కొన్ని సింపుల్ థియరీసే ఉన్నాయి. కాకపోతే అవన్నీ ఫిక్షనల్. హల్క్ బాడీ మొత్తం ఒక గామా ఎనర్జీ హౌస్ లాంటిది. కామిక్స్లో హల్క్ బాడీని గామా బ్యాటరీగా రిఫర్ చేస్తారు. ఎందుకంటే గామా ఎక్స్ప్లోజన్లో బ్రూస్ బ్యానర్ ఇరుక్కున్నప్పుడు చాలా హెవీగా గామా ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నాడు. ఎంతలా అంటే, హల్క్గా మారినప్పుడు హల్క్ బాడీ గామా ఎనర్జీని కాన్స్టెంట్గా రీజనరేట్ చేస్తూనే ఉంటుంది. అలా రీజనరేట్ అవుతూనే ఉండే గామా ఎనర్జీ ప్రతి సెకండ్ బాడీ నుండి చుట్టూ ఉండే సరౌండింగ్స్లో రేడియేట్ అవుతూనే ఉంటుంది. అంటే హల్క్ చుట్టూ ఎవరు ఉన్నా కూడా వారి బాడీకి రేడియేషన్ పాయిజనింగ్ లేదా గామా రేడియేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. జనరల్గా రేడియేషన్ వల్ల జరిగే సెల్యులర్ డ్యామేజ్ ఆ సెల్ డెత్కి కారణమవుతుంది. బాడీలో సెల్స్ గ్రోత్ తగ్గిపోయి రకరకాల క్యాన్సర్స్కి కారణమవుతుంది. మనుషులపై రియల్గా జరిగిన రేడియో యాక్టివ్ యాక్సిడెంట్స్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూడ్డానికి ఒక సింపుల్ గూగుల్ సెర్చ్ చాలు. కానీ హల్క్ విషయంలో జరిగింది వేరు. రేడియేషన్ నుండి సెల్ డిఎన్ఏ డ్యామేజ్ కాకుండా సెల్లోని డిఎన్ఏ స్ట్రక్చర్ ఒక కొత్త జెనెటిక్ ఇన్ఫర్మేషన్తో రిపేర్ అయ్యింది. ఇలాంటి వాటినే జెనెటిక్ మ్యూటేషన్స్ అంటుంటాం. జీన్స్లో వచ్చిన ఈ కొత్త చేంజే బ్రూస్ బ్యానర్ హల్క్గా మారే ట్రాన్స్ఫర్మేషన్కి కారణం. కాకపోతే ఇది కంప్లీట్గా ఫిక్షనల్ కాబట్టి రియల్ లైఫ్కి సెట్ కాదు. హల్క్ ఒరిజిన్లో జరిగిన గామా ఎక్స్ప్లోజన్ లాంటిది మన యూనివర్స్లో ఒక గామా రే బర్స్ట్లోనే జరుగుతుంది. అవి మనకు తెలిసిన మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్స్ అనొచ్చు. కామిక్స్లో హల్క్ ఒక ప్లానెట్ని డిస్ట్రాయ్ చేయగలిగినట్టు గామా రే బర్స్ట్ ఈ భూమి మీద ఒకవైపు లైఫ్ని నాశనం చేయగలదు. సూర్యుడిలో 10 బిలియన్ సంవత్సరాల కాలంలో ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో అంతే ఎనర్జీని మిల్లీ సెకండ్స్లో లేదా మినిట్స్లో గామా రే బర్స్ట్ రిలీజ్ చేస్తాయి. అందుకే రియల్ లైఫ్లో ఒక గామా బాంబ్ లాంటి రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యి మనిషి సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్. ఇక హల్క్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది ఏ హ్యూమన్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకోకూడని ట్రాన్స్ఫర్మేషన్.
బ్యానర్ హల్క్లా మారేటప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. మనం జస్ట్ ఒక బ్రూస్ బ్యానర్ అనే సైంటిస్ట్ బాడీ ఇంక్రెడిబుల్ సైజ్ పెరుగుతున్నట్టు చూస్తాం, కానీ బ్యానర్ బాడీ లోపల ఒక డేంజరస్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. బ్రూస్ బ్యానర్ బోన్స్ నుండి మజిల్స్ వరకు, ఆర్గాన్స్ నుండి బాడీ పార్ట్స్ వరకు ప్రతిదీ లార్జ్ స్కేల్లో ఎక్స్పాండ్ అవుతుంది. ప్రతి ఒక్కటి మరొక హయ్యర్ లెవెల్కి షిఫ్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే బాడీలోని ప్రతి పార్ట్ మళ్ళీ పుడుతున్నట్టు ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ జరిగాక హల్క్ ఫుల్ రేజ్లో ఉన్నంతసేపు కూడా హల్క్ బాడీ చాలా హెవీగా హీట్ జనరేట్ చేస్తుంది. ఎంతలా అంటే హల్క్ బాడీ అంతా మంట అంటుకున్నట్టు ఉంటుంది. ఇంకా ఒక్కసారి మళ్ళీ హల్క్ నుండి హ్యూమన్గా మారినప్పుడు హల్క్ తిన్న ప్రతి దెబ్బకి నొప్పిని ఎక్స్పీరియన్స్ చేసేది బ్రూస్ బ్యానరే. హల్క్ ఎంత ఎక్కువగా రేజ్ని చూపిస్తే అంత స్ట్రెస్ని బ్రూస్ బ్యానర్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. దీనికి ఒక రియల్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఒక డ్రంకర్ కానీ డ్రగ్ అడిక్ట్ కానీ వాళ్ళు ఆ మత్తులో ఉన్నప్పుడు బాడీకి సెన్స్ లేనట్టు నమ్ముగా ఉంటారు. ఇంకా ఆ మత్తులో ఉన్నప్పుడు ఎన్ని దెబ్బలు తగిలినా నొప్పి తెలియదు, కానీ ఒక్కసారి మత్తు దిగాక ఆ పెయిన్ తెలుస్తుంది. అంతేకాదు, మనకి ఒక 2 మంత్స్లో వెయిట్ తగ్గించుకునే ట్రాన్స్ఫర్మేషన్కి జిమ్లో మన బాడీ ఎంతో పెయిన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు అదే ట్రాన్స్ఫర్మేషన్ జస్ట్ సెకండ్స్లో జరిగితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలా ఈ ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్లో కోపం వచ్చిన ప్రతిసారి జరుగుతూ ఉండడమే బ్రూస్ బ్యానర్కి హల్క్ గురించి నచ్చని మొదటి విషయం. కానీ సెకండ్స్లో హల్క్ నుండి హ్యూమన్గా, హ్యూమన్ నుండి హల్క్గా మారడానికి బ్రూస్ బ్యానర్ బాడీలో జరుగుతున్న రియాక్షన్ ఏంటి? గామారెస్ నుంచి బ్రూస్ బ్యానర్ డిఎన్ఏ రీఅసెంబుల్ అవ్వడం వల్ల భయం లేదా కోపం లాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు కొన్ని జీన్స్ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు జరిగే రేడియాక్టివ్ రియాక్షన్తో బాడీలో ఉండే 37 ట్రిలియన్ సెల్స్ ఒకేలాగా మ్యూటేట్ అవుతాయి. ప్రతి సెల్లో కూడా హల్క్లో ఉండే రేజ్ ఉంటుంది. అలా మ్యూటేట్ అయిన సెల్స్ అన్నీ అన్ప్రిడిక్టబుల్ రేట్తో మల్టిప్లై అవుతాయి. సెల్స్ నుండి స్టార్ట్ అయిన రియాక్షన్ బాడీ డైనమిక్స్ని మార్చేస్తుంది. స్కిన్ కలర్ మరొక కలర్లోకి చేంజ్ అవుతుంది. బయట స్కిన్నే కాదు, బాడీ లోపల బోన్స్, మజిల్స్, బ్లడ్ కలర్ కూడా మారుతుంది. 5 ఫీట్ నుండి 10 ఫీట్కి బాడీ సైజ్ చేరుకుంటుంది. ఆ నెక్స్ట్ మూమెంట్ హల్క్ మైండ్ కూడా హల్క్ పర్సనాలిటీని రికగ్నైజ్ చేసుకుంటుంది. బ్లడ్లో పాస్ అయ్యే అడ్రినలిన్ హై లెవెల్లో బాడీ మొత్తం ఫ్లో అయ్యేంతసేపు హల్క్ అగ్రెసివ్గా ఒక రేడియో యాక్టివ్ క్రియేచర్గానే ఉంటాడు. కానీ హల్క్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు ఈ జీన్స్లో ఏ ఒక్కటి డియాక్టివేట్ అయినా సరే హల్క్ బాడీలో కొన్ని పార్ట్స్ సైజ్ మారవు. ఈ జీన్స్ ఆన్ ఆఫ్ మెకానిజంని జీన్ రెగ్యులేషన్ అంటాం. అంటే ఒక బాడీ పార్ట్ హల్క్లా, మరొక పార్ట్ బ్యానర్లా ఉంటుంది. అదే డేంజర్ అనుకుంటే అలా షేప్ అవుట్ అయిన బాడీలో ఆర్గాన్స్ పొజిషన్ ఎలా ఉంటుంది అది కూడా ఊహించుకోవడానికి కష్టంగా ఉంటే, హల్క్ బాడీ మొత్తంలో బ్యానర్ లెగ్స్లో మాత్రమే ఏ ట్రాన్స్ఫర్మేషన్ జరగకుండా ఉంటే ఏమవుతుంది? 58 కేజీస్ బాడీలో 9 కేజీస్ ఉండే లెగ్స్ 500 కేజీస్ హల్క్ వెయిట్ని మోసినట్టు. అంటే హల్క్ ఎప్పటికీ నించోలేడు. అది జస్ట్ ఒక హల్క్ ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ హాఫ్. నెక్స్ట్ హల్క్ నుండి బ్యానర్గా మారాలంటే ఈ ప్రాసెస్ అంతా రివర్స్లో జరగాలి. బ్యానర్ హల్క్గా మారినప్పుడు ఏ జీన్స్ యాక్టివేట్ అయ్యాయో తిరిగి ఆ జీన్సే ఆఫ్ అవ్వాలి. ఆఫ్ అవ్వడం అంటే హల్క్ నుండి బ్యానర్ అనే సైంటిస్ట్కి సంబంధించిన జీన్ స్ట్రక్చర్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఎప్పుడైతే హల్క్ మైండ్ని బ్యానర్ ఓవర్టేక్ చేసే ఒక సిచ్యువేషన్ ఉంటుందో అప్పుడు ఆ జీన్స్ యాక్టివేట్ అవుతాయి. ఆ తర్వాత ఎంత ఫాస్ట్గా అయితే సెల్స్ మల్టిప్లై అయ్యాయో అంతే ఫాస్ట్గా ష్రింక్ అవ్వాలి. ఇప్పుడు కూడా జరగాల్సిన మ్యూటేషన్ సగం సగం జరిగితే మళ్ళీ ఎప్పటికీ పైకి లేపలేని 2 పెద్ద హల్క్ హ్యాండ్స్తో లేదా 2 పెద్ద హల్క్ లెగ్స్తో బ్రూస్ బ్యానర్ ఉండిపోతాడు. ఇది ఫన్నీగా ఉన్నా అవసరం లేని జెనెటిక్ మ్యూటేషన్ జరిగితే ఇలానే జరగచ్చు. అలానే డిఎన్ఏలో అవి పర్మనెంట్ చేంజెస్గా ఉంటాయి. అయితే ఈ మొత్తం హల్క్ ట్రాన్స్ఫర్మేషన్లో మన హ్యూమన్ బాడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ 3. ఫస్ట్, ఈ మ్యూటేషన్. ఒక మనిషికి జరిగే మ్యూటేషన్స్లో ఒక లిమిట్ లేదు. ఎందుకంటే డిఎన్ఏలో ఉండే హెలిక్ స్ట్రక్చర్ ఒక ట్రైన్ ట్రాక్ లాంటిది అనుకుంటే, మధ్యలో ఉండే రైల్స్ ATCG అనే 4 రకాల కెమికల్ బేస్ పేర్స్. ఇప్పుడు ఒక హ్యూమన్ జెనోమ్లో 3 బిలియన్ బేస్ పేర్స్ ఉంటాయి. అన్ని బిలియన్ బేస్ పేర్స్లో ఎక్కడో ఒక చోట ఒక బేస్ పేర్ మాత్రమే బ్రూస్ బ్యానర్ హల్క్లా మారడానికి రెస్పాన్సిబుల్ అయితే, మన సెల్స్ అన్నింటిలో కూడా ఆ ఒక్క సింగిల్ బేస్ పేర్ మాత్రమే మ్యూటేట్ అవ్వడానికి ఉన్న ఛాన్స్ 1 సెప్టిలియన్లో 1 అనుకోవాలి. అంటే ఈ నెంబర్లో 1. కానీ ప్రాబ్లం ఏంటంటే రేడియేషన్తో జరిగే మ్యూటేషన్ వల్ల ఈ డిఎన్ఏ హెలిక్ స్ట్రక్చరే కొలాప్స్ అవుతుంది. ఆ పేర్స్ మధ్యలో ఉండే బాండ్స్ కూడా విడిపోవచ్చు. కానీ మన సెల్స్లో ఉండే రిపేర్ మెకానిజం అవసరం లేని అన్వాంటెడ్ మ్యూటేషన్ జరగకుండా రిపేర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. కానీ ఒక పాయింట్లో ఇంకా రిపేర్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే సెల్స్ ఒక రకంగా సూసైడ్ చేసుకుంటాయి. ఆ ప్రాసెస్ని ఎపోప్టోసిస్ అంటారు. ఇలాంటప్పుడే జెనెటిక్ డిసార్డర్ లేదా క్యాన్సర్ లాంటి డిసీజ్ స్టార్ట్ అవుతుంది. అందుకే మనల్ని కొన్ని సెకండ్స్లోనో పోనీ కొన్ని గంటల్లోనో మస్కులర్ సైజ్ని, స్ట్రెంత్ని పెంచే ఆ పర్టికులర్ మ్యూటేషన్ జరిగే పాసిబిలిటీ లేదు. ఇక 2, రివర్స్ ట్రాన్స్ఫర్మేషన్. హల్క్లా మారడం కుదరదు, కానీ కుదిరింది అని జస్ట్ 1 సెకండ్ అనుకుందాం. హల్క్ లాంటి హెవీ బాడీని ఇచ్చే డిఎన్ఏ స్ట్రక్చర్ని అడాప్ట్ చేసుకున్న బాడీ తిరిగి నార్మల్ హ్యూమన్ రేంజ్కి ఇన్స్టెంట్గానే కాదు, ఎన్ని ఇయర్స్ అయినా రాలేదు.
మనం వెయిట్ పెరిగితే కష్టపడి తగ్గించుకోవచ్చు, కానీ హైట్ని తగ్గించుకోలేము. ఈ ప్రాసెస్ ఇర్రివర్సబుల్, దీనిని రివర్స్ చేయలేము. మన హ్యూమన్ బాడీసే కాదు, బోన్స్ ఉండే ఏ లివింగ్ బీయింగ్ కూడా చేయలేని కాంప్లెక్స్ థింగ్. ఇక మూడోది, కోపం రాగానే బాడీలోకి వచ్చే హెవీ మాస్. ఎప్పుడైనా చూసారా, బ్యానర్ హల్క్లా మారుతున్నాడు కానీ బాడీలో వస్తున్న ఆ మాస్ ఎక్కడిది? ఒక మనిషి సైజు ఉండే పెద్ద లంగ్స్, 2 ఫుట్బాల్ సైజు ఉండే ఒక పెద్ద బ్రెయిన్, సూపర్ స్ట్రాంగ్ ఐరన్ రాడ్స్ లాంటి బోన్స్. నార్మల్ హ్యూమన్ హార్ట్ నుండి హల్క్లా మారే ఒక పెద్ద హార్ట్. ఎన్నో ఇయర్స్ కష్టపడితే కానీ రాని సెమీ రిప్డ్ బాడీ మజిల్ మాస్. ఇలా 58 కేజీస్ నుండి 500 to 600 కేజీస్ బరువైన హల్క్లా మారడానికి ఎక్స్ట్రా మాస్ అనేది ఏదో ఒక సోర్స్ నుండి రావాల్సిందే. ఏదో ఒక సోర్స్ ఎందుకు ఉండాలి అంటే, మనం హ్యూమన్ లెవెల్స్లో బేబీ సైజ్ నుండి అడల్ట్ సైజ్కి రీచ్ అవ్వడానికి ఆ మ్యాటర్ వస్తున్నది ఫుడ్ నుండి. మనం తీసుకున్న ఫుడ్డే మన బాడీలో మాస్లా కన్వర్ట్ అయ్యి అడల్ట్ సైజ్కి పెరగడానికి ఒక కారణం. కానీ హల్క్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగే ముందు టన్స్లో ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకొని ఆ తర్వాత హల్క్లా మారట్లేదు, ఇన్స్టెంట్గా జస్ట్ సెకండ్స్లో హల్క్లా మారిపోతున్నాడు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే, మనకి ఒక 10 ఏళ్ల కన్నా ఎక్కువ టైంలో జరిగిన గ్రోత్ని హల్క్ సెకండ్స్లో రీచ్ అవుతున్నాడు. అంటే 8 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ పెరగడానికి ఎంత ఫుడ్ అండ్ ఎనర్జీ అవసరమో అది అంతా సెకండ్స్లో వస్తున్నట్టు. మనం రోజుకి మినిమం 1000 కేలరీస్ అనుకున్నా కూడా 10 ఇయర్స్కి అది 3650 కేలరీస్. అంటే ఎనర్జీ టర్మ్స్లో అది 1527-1600 కిలో జౌల్స్, అంటే 3K టన్స్ టీఎన్టీ. ఈ నెంబర్స్ గోల్ అవసరం లేకుండా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, హీరోషిమా నాగసాకి బాంబింగ్లో ఉన్న టీఎన్టీ 15 కిలో టన్స్, హల్క్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు 3 కిలోస్ టీఎన్టీ ఎనర్జీ 10 to 15 సెకండ్స్లోనే వస్తుంది. అలానే బ్యానర్లా మారినప్పుడు అదే ఎనర్జీ, అదే మజిల్ మాస్ మొత్తం కరిగిపోతుంది. ఆ మాస్కి సోర్స్ బ్యానర్ బాడీలోనే ఉంది అని అంటే మాత్రం హల్క్ ఫ్యాన్స్ని హర్ట్ చేయకుండా సైన్స్ సైలెంట్గా నవ్వుకుంటుంది. ఎందుకంటే అది ఒక ఇంటర్నల్ ఎనర్జీ సోర్స్ అయితే బ్రూస్ బ్యానర్ బతికి ఉండే పాసిబిలిటీ లేదు. కానీ ఒక సెకండ్ అది కూడా పాసిబుల్ అయింది అనుకుందాం, హల్క్లా మార్చే మాస్ బ్రూస్ బ్యానర్ బాడీలోనే ఎనర్జీగా స్టోర్ అవుతుందని అనుకొని దీనికి వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ ఈక్వేషన్ E=mc² ని అప్లై చేద్దాం. ఈ ఈక్వేషన్ని బట్టి మాస్ అండ్ ఎనర్జీ రెండు ఒకదాని నుండి మరొకటి కన్వర్ట్ అవుతాయి. అలా బ్యానర్ బాడీ హల్క్లా మారినప్పుడు 500 కేజీస్ ఎక్స్ట్రా మాస్ యాడ్ చేసుకోవడానికి షాకింగ్గా 90 పెటాజోల్స్ ఎనర్జీ కావాలి, అంటే 21.5 మెగాటన్స్ టీఎన్టీ. ఆ ఎనర్జీ ఎంతో ఊహించుకోవడానికి కింగ్ ఆఫ్ బాంబ్స్గా పిలిచే సార్ బాంబ్ ఎక్స్ప్లోజన్ చాలు. భూమి మీద అక్టోబర్ 30, 1961 ఆర్టిక్ ఓషన్లో డిటోనేట్ అయిన రష్యన్ సార్ బాంబ్లోనే 15 మెగాటన్స్ ఆఫ్ టీఎన్టీ ఉంది. అదే భూమి మీద డిటోనేట్ అయిన మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ వెపన్ ఎక్స్ప్లోజన్. అలాంటి ఎనర్జీలో 40% హ్యూమన్ బాడీలోనే ఉంది. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడే బాడీలోని ప్రతి పార్ట్ బర్న్ అయ్యి ఆ మనిషి చనిపోతాడు. మరి అలాంటి ఎనర్జీ మాస్ కన్వర్షన్ని ఒక హ్యూమన్ బాడీ హ్యాండిల్ చేయగలదా? చేయలేదు. అసలు అలాంటి క్విక్ ట్రాన్స్ఫర్మేషన్కి మనిషి బతికే ఛాన్సే ఉండదు. కానీ మూవీస్ కామిక్స్ లాస్ వేరు కాబట్టి గామా రేస్ని తట్టుకొని ఒక మనిషి బతకడం పాసిబుల్ అయితే, గామా రేస్ చాలా పవర్ఫుల్ కాబట్టి గామా ఎనర్జీతో మాస్ క్రియేట్ అవ్వడం కూడా పాసిబుల్ అనుకోవాలి. ఇది ఒకటే కాదు, హల్క్ ఇన్స్టెంట్ మాస్ సీక్రెట్ గురించి ఇంకా చాలా థియరీస్ ఉన్నాయి. చుట్టూ ఉండే సరౌండింగ్స్లో ఉండే ప్యూర్ ఎనర్జీని తీసుకుంటాడని, ఎక్స్ట్రా మాస్ అండ్ ఎనర్జీ మరొక ఎక్స్ట్రా డైమెన్షన్ సోర్స్ నుండి వస్తుందని, ఇలా ఏ థియరీ కూడా హల్క్ అనే క్వశ్చన్కి రియల్ వరల్డ్ని సపోర్ట్ చేసే ఆన్సర్ ఇవ్వదు, ఇంకా క్వశ్చన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది జస్ట్ హల్క్ ఎక్స్పెరిమెంట్ గురించి పాసిబిలిటీస్ని కవర్ చేసే ఒక కెన్వి ఎపిసోడ్ మాత్రమే. కానీ మనకి నమ్మడానికి కూడా సర్ప్రైజింగ్గా అనిపించే హల్క్ పవర్స్ గురించి MCU ఎక్స్ప్లెయిన్లో చూద్దాం. అలానే కెన్వి నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ ట్రాన్స్ఫర్మేషన్ని టెక్నాలజీ పాయింట్తో అర్థం చేసుకుందాం.